हेलो फ्रेंड्स वेलकम टू टेस्टी हर्ब्स इवा मनम चूडबोयेदी मश्रूम कोकोनट ग्रेवी ग्रेवी जनरल गा राइस की कानी पूरी चपाती वेजिटेबल पुलाव की चाला बागुंटुंदी। मुंदुगा ओक पैन पेट्टुकोनी अंदुलो ओक टेबल स्पून आफ् आयिल वेसुकोनी वेट चेसुकोवाली। इप्पुडु आयिल हीट एक्काक ओक टी स्पून जीलकर्र చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక రెండు పచ్చి మిరపకాయలు వేసుకొని బాగా కసేపు వేయించుకోవాలి। ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేదాకా బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ టొమాటోస్ అంతా కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకోవాలి। ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా ఇదంతా పేస్ట్ లాగా అవ్వేలాగా మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు బాగా కడుక్కొని కట్ చేసుకున్న మష్రూమ్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ నేను తీసుకున్నాను। ఈ మసాలా అంతా మష్రూమ్ కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి। కలుపుకొని ఒక కొంచెం వాటర్ పోసుకొని మనము ఉడకనివ్వాలి ఈ మష్రూమ్ ని। ఈ మష్రూమ్ మనకి బాయిల్ అయ్యే లోపల ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి అండ్ ఒక 10 జీడిపప్పు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా మనం ఈ మష్రూమ్ గ్రేవీలో వేసేసుకొని ఒక 7 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం బాగా ఉడకనివ్వాలి। ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి। ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఒక 1 ఆర్ 2 మినిట్స్ అంతే ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది। ఈ గ్రేవీ హాట్ హాట్ గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను। ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీ కని నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।